Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ కావాలనే రెచ్చగొడుతున్నారా? వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు బుద్ధి ఎప్పటికీ మారదేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో గొడవ మొదలైన దగ్గర నుండి భయంతో నియోజకవర్గం నర్సాపురంను వదిలేసి ఢిల్లీకే పరిమితమైపోయారు. పండక్కో పబ్బానికో అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చేవారు. అయితే ఒక కేసులో సిఐడి అరెస్టు చేసి విచారణ పేరుతో బాగా సత్కరించింది. ఆ దెబ్బకు అసలు రాష్ట్రానికి రావడమే మానుకున్నారు. అప్పటి నుండి మీడియా సమావేశంలో ప్రతిరోజు జగన్పై బురద చల్లటమే టార్గెట్గా పెట్టుకున్నారు. ఇది సరిపోదన్నట్లు జగన్ బెయిల్ రద్దుపై కోర్టుల్లో కేసుల మీద కేసులు వేస్తూనే ఉన్నారు. సరే, ఇదంతా చరిత్ర అనుకుంటే తాజాగా కోర్టు ఆదేశాలతో రాజు నర్సాపురంలోకి అడుగుపెట్టారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా కోళ్ల పందాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీని రెచ్చగొట్టారు. తానంటే వైసీపీ శ్రేణులు భయపడినట్లు చెప్పారు. గతంలో తాను నియోజకవర్గంలోకి అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్న శ్రేణులు ఇప్పుడు తన జోలికి రాలేకపోయాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో తనను నియోజకవర్గంలో అడ్డుకునే సాహసం చేయలేకపోయినట్లు చెప్పారు. ఇక్కడ రాజు ఉద్దేశం ఏంటంటే పార్టీ శ్రేణులు తనపైన దాడి చేసేటట్లుగా రెచ్చగొట్టడమే. తనపైన పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తారు కాబట్టి తనకు అదనపు భద్రత కల్పించాలని కోర్టులో ఆల్రెడీ రాజు పిటిషన్ వేస్తున్నారు. ఒకవైపు అదనపు భద్రత కావాలని పిటిషన్ వేసిన ఎంపీ ఇప్పుడు వైసీపీని రెచ్చగొట్టడం ఎందుకు? ఎందుకంటే జనాలలో, ముఖ్యంగా తన సామాజిక వర్గంలో వైసీపీపై వ్యతిరేకత తీసుకొచ్చి తాను సానుభూతిని పెంచుకోవడం కోసమే. రాబోయే ఎన్నికలలో నర్సాపురం ఎంపీగానే పోటీ చేయాలని రాజు ప్రయత్నిస్తున్నారు. అవకాశం తక్కువగానే ఉన్న టీడీపీ ప్లస్ జనసేన కూటమి తరఫున టికెట్కు ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో టికెట్ దక్కకపోయినా ఓడిపోయినా రాజు పరువంత పోవడం ఖాయం. కర్మకాలి వైసీపీనే గెలిస్తే రాజు ఇక రాష్ట్రంలో అడుగుపెట్టలేరు. ఈ ప్రమాదాన్ని ఊహించే వైసీపీ ఓడిపోవాలని కోరుకుంటూనే తాను ఎంపీగా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. చివరికి ఏమవుతుందో చూడాలి.